సీఎం జగన్ 99% హామీలను అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో అన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. డ్వాక్రా సంఘాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కొత్త గ్రూపులకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సిడి గ్రూపులో పడినాయి, ఎన్ని సంఘాలు సిడి గ్రూపులో ఉన్నాయని అడిగారు. ఆ రోజుకు ఏ గ్రూపులో 1,20,123 సంఘాలు, బి గ్రూప్లో 1,50,529 సంఘాలు, సి గ్రూప్లో సి గ్రూప్లో 3,50,058, డి గ్రూప్లో 1,80,835, మొత్తం సిడి గ్రూపుల్లో 65% 4,81,893 సంఘాలు ఏ గ్రూప్ నుంచి కిందికి పడిపోవడం జరిగింది. అధ్యక్ష తర్వాత వారు కట్టకపోయేసరికి దాదాపు 18.36% డ్వాక్రా సంఘాలు ఎన్పిఎల్ అయిపోయాయి. అధ్యక్ష ఎన్పిఎల్ అంటే నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో దాదాపు 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే ఈ మహిళా సంఘాల సభ్యులందరూ కూడా వారిని కోరుకున్నారు, మేము ఈ మాదిరి ఇబ్బందులు పడుతున్నాం, చాలా అవసరం పడుతున్నాం, అప్పులు కట్టలేకపోతున్నాం అని చెప్తే వారు దాన్ని మనసులో ఉంచుకొని 11/4/2019 ఏదైతే మన ఎన్నికల తేదీ ఉందో ఆ రోజు నుంచి నేను 4 దఫాలుగా ఇది చెల్లిస్తానని చెప్పి నవరత్నాలలో చేర్చి మన మేనిఫెస్టోలో కూడా పెట్టి, ఆ మేనిఫెస్టో కూడా ఏదో చంద్రబాబు నాయుడు పెట్టినట్లు 500 హామీలు 100 పేజీల మేనిఫెస్టో కాకుండా కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో పెట్టి, ఆ మేనిఫెస్టోను కూడా మనమందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సిఎల్పిలో వారు చెప్పడం జరిగింది. మన ఈ మేనిఫెస్టోగా మనం భగవద్గీత మాదిరి, బైబిల్ మాదిరి, ఖురాన్ మాదిరి చూసుకోవాలా,